స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.2 క్వశ్చన్ నెంబర్ 1 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ప్రీవియస్ ఎక్సర్సైజ్ అండ్ ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఆల్ థీరమ్స్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 5ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికి మనం ఏం చేస్తామంటే రివర్స్లో రూట్ 5 అనేది ఫస్ట్ మనం రేషనల్ అని తీసుకుంటాం. రేషనల్ అని ప్రూవ్ చేయలేదు అంటే ఆటోమేటిక్గా అది ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, సో సొల్యూషన్ చూడండి. లెట్ అస్ అస్యూమ్ ద కాంట్రరీ దట్ రూట్ 5 ఈజ్ ఏ రేషనల్. సో ఫస్ట్ మనం రూట్ 5 అనేది రేషనల్ అని తీసుకున్నాం. దెన్ దేర్ ఎగ్జిస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, సర్చ్ దట్. సో మీకు రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షన్ ఫామ్లో రాసుకోవాలి. సో అంటే 2/3, 4/5, సో ఇలా మనం రాసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెంబర్స్ కాకుండా ఆల్ఫాబెట్ తీసుకుంటాము, ఏ అండ్ బి అని. ఓకే, సో రూట్ 5 ఈక్వల్ టు ఏ అండ్ బికి ఈక్వల్ అవుతుంది. సో దీనికి మనము బోత్ సైడ్స్ స్క్వేర్ని అప్లై చేద్దాము. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ స్క్వేర్ అప్లై చేస్తే రూట్ 5 హోల్ స్క్వేర్ అండ్ ఏ బై బి హోల్ స్క్వేర్, ఇక్కడ ఉన్న వాటికి మనం స్క్వేర్ అప్లై చేసాం. సో ఇక్కడ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ సైడ్లో మీకు ఓన్లీ 5 ఉంటుంది. రైట్ సైడ్లో ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా అప్లై అవుతుంది. సో నెక్స్ట్ ఈ బి స్క్వేర్ ఉంది కదా, ఇది ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. సో 5 బి స్క్వేర్ అవుతుంది. రైట్ సైడ్లో మీకు ఓన్లీ ఏ స్క్వేర్ ఉంటుంది. ఓకే, సో దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 1 ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, ఈ బి స్క్వేర్ మల్టిప్లికేషన్లో 5 ఉంది కదా, ఇది ట్రాన్స్పోజ్ చేసుకుంటే మీకు డినామినేటర్లోకి వస్తుంది, బై 5 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, థీరం 1.2 నుంచి ఏంటంటే ఏ స్క్వేర్ అనేది ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ అయితే ఈ ఏ కూడా మీకు సేమ్ అదే నెంబర్తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, బై ద థీరం, బై ద థీరం 1.2, ఇఫ్ ఏ స్క్వేర్ డివిజబుల్ బై 5. సో ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కదా, 5, దెన్ ఏ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై 5. సో ఏ స్క్వేర్ అనేది 5తో డివైడ్ అయితే, సో ఇక్కడ ఏదైతే ఉందో ఏ, అది కూడా 5తో డివైడ్ అవుతుంది. ఓకే, సో దీనికి మీరు ఈక్వేషన్ నెంబర్ 2 ఇవ్వండి. సో ఏ ఈక్వల్ టు 5c. సో ఏ ఈక్వల్ టు 5c. సో ఇక్కడ సి అనేది కాన్స్టెంట్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ రాసుకోండి, వేర్ సి ఈజ్ యాన్ ఇంటీజర్. నెక్స్ట్ చూడండి, ఈ ఏ వాల్యూ 5c ఉంది కదా, దీనిని మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 రాయండి, 5b² ఈక్వల్ టు ఏ స్క్వేర్. 5b² ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ఉంది. ఓకే, ఏ వాల్యూ ఎంత, 5c. సో ఏ ప్లేస్లో మనం 5c రాసుకొని, ఏకి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ ప్లేస్లో రాసుకునే 5c కూడా స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 5c హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఈ స్క్వేర్ మీకు 5కి అప్లై అవుతుంది అండ్ సికి అప్లై అవుతుంది. సో 5² అండ్ నెక్స్ట్ c² 5b² ఈక్వల్ టు, 5² అంటే 5 5's 25, 5 2's 10 రాయొద్దు. 5² అంటే 5ని 2 times మల్టిప్లై చేయాలి, 2తో మల్టిప్లై చేయకూడదు. సో 25, నెక్స్ట్ c² ఉంది కదా, c² రాయండి. 5 1's 5 5's 25, b² ఈక్వల్ టు 5c² వచ్చింది. నెక్స్ట్ చూడండి, సో ఈ c² ఇక్కడే ఉంచి 5ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. 5 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డివిజన్లోకి వస్తుంది. b² / 5 = c². సేమ్ మళ్ళీ చూడండి, b² అనేది 5తో డివైడ్ అయితే b కూడా మీకు 5తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రాసుకోండి, ఇఫ్ b² ఈజ్ డివిజబుల్ బై 5,
then B is also divisible by 5. So same ఇది కూడా మనం థీరం 1.2 నుంచి రాసుకుంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ అండ్ బి వచ్చేసరికి మనము 4 primes అని తీసుకున్నాము. ఏ అండ్ బి వచ్చేసరికి ఓన్లీ ఫస్ట్ టేబుల్ అంటే కామన్ ఫ్యాక్టర్ అనేది ఓన్లీ 1 ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి 5 ఉంది. చూడండి, ఏ స్క్వేర్ 5 డివైడ్ చేస్తుంది, సేమ్ మళ్ళీ బి స్క్వేర్ని కూడా 5 డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా మీకు 1 ఎక్స్ట్రా ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి సో ఈ నెంబర్ అనేది మనకి రేషనల్ నెంబర్ అవ్వదు. సో ఇక్కడ రాసుకోండి, దీనికి ఈక్వేషన్ నెంబర్ 3 ఇచ్చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 and 3, 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఏ అండ్ బికి 5 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది, కానీ ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. సో మనం తీసుకున్న అసంప్షన్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ టోటల్గా ఏం రాసుకుంటారంటే, బట్ దిస్ కాంట్రడిక్స్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. సో 1 కాకుండా ఇంకా ఏ కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఇక్కడ 5 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి దిస్ మీన్స్ ద అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం అసంప్షన్ చేసుకుంది రాంగ్ అవుతుంది. సో √5 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 and 3 ఈ వీడియో లాస్ట్ మీకు కంటిన్యూ అవుతే చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.